హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకన్య తెలుగు లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ప్రీవియస్ వీడియో కంటిన్యూయేషన్ ఈ వీడియో. ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఇది చూడండి. ప్రీవియస్ వీడియోలో మనం ఖతార్ డెవలప్మెంట్ ఎలా జరిగింది, డెవలప్ అవ్వడానికి అక్కడ ఖతార్ రాజు తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనేది చూసాము. ఈ వీడియోలో న్యాచురల్ రిసోర్సెస్ నుంచి వచ్చిన ఇన్కమ్ని ఎలా యూటిలైజ్ చేసుకున్నారు అనేది చూద్దాం. నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే వెంటనే మీకు నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ వచ్చేస్తాయన్నమాట. ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నట్టుగా గత 3 సంవత్సరాలుగా 3 వంతుల ఖతార్ గ్యాస్ ఏషియన్ కంట్రీ అయిన ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియాకి ఆయిల్ అండ్ గ్యాస్ని సప్లై చేసింది. అలాగే తమ దేశంలో ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ని వీళ్ళు పెద్ద స్కేల్లో డెవలప్ చేయటం మొదలుపెట్టారు. సో న్యాచురల్ రిసోర్సెస్ వల్ల ఖతార్ డెవలప్మెంట్ మొదలయ్యింది. కేవలం న్యాచురల్ రిసోర్సెస్ని నమ్ముకుని బ్రతికితే అది ఎప్పటికైనా ప్రమాదం అవుతుందని తెలుసుకుంది ఖతార్. అప్పుడు ఖతార్ ఇంకో మార్గం వెతకటం మొదలుపెట్టింది. ఆ మార్గమే ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ. కేవలం న్యాచురల్ రిసోర్సెస్ నుంచి వచ్చే ఇన్కమ్ని యూజ్ చేయటం ఖతార్ సక్సెస్ సీక్రెట్ కాదు. వాళ్ళ మేజర్ ఇన్కమ్ సోర్స్ సహాయంతో భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసింది. అంతే కదా, మనము ఒక చోట బలంగా ఉన్నామని నిల్చొని ఉంటే ఎప్పటికైనా కింద పడాల్సిందే. న్యాచురల్ రిసోర్సెస్ వల్ల వచ్చే ఇన్కమ్ని ఖర్చు చేసుకుంటూ కూర్చుంటే ఖతార్ సిచ్యువేషన్ కూడా ఏ అంగోలాలోనూ వెనిజులాలాగానూ అయిపోతుంది. న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకోవడం ఎంత ఇంపార్టెంటో, వాటి వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఇన్కమ్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అని ఖతార్ అర్థం చేసుకుంది. ఇదే ఖతార్కి మిగిలిన న్యాచురల్ రిసోర్సెస్ కలిగిన దేశాలకి మేజర్ డిఫరెన్స్. ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసి ప్రాసెస్లో ఖతార్ చాలా ఎకనామిక్ రిసోర్సెస్ని జనరేట్ చేయటం మొదలుపెట్టింది. నేషనల్ ఇంటర్నేషనల్ వైజ్గా మనీని ఇన్వెస్ట్ చేస్తూ వచ్చింది ఖతార్. ఈ ప్రాసెస్లో వాళ్ళు స్టార్ట్ చేసిన ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీలో వరల్డ్ వైడ్గా ఫండింగ్ చేశారు. ఖతార్ ఈ ఇన్వెస్ట్మెంట్ అథారిటీలో $330 బిలియన్ని ఇన్వెస్ట్ చేసింది. ఈ అథారిటీనే ఖతార్ పవర్ అని అంటారు. ఈ ఫండ్ చేసిన డబ్బుతో ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసింది ఖతార్. ఇంత ఎలా ఇన్వెస్ట్ చేసింది అంటే 2016లో యుఎస్ఏలో ఖతార్ 4th లార్జెస్ట్ ఇన్వెస్టర్గా నిలిచింది. ఇంకా చాలా మల్టీనేషనల్ కంపెనీస్లో లార్జెస్ట్ షేర్ హోల్డర్గా ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఉంది. ఖతార్ 10 మిలియన్స్ ఖర్చు చేసి తమ దేశంలో హైవేస్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, రీసెర్చ్ సెంటర్స్ అండ్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసుకోవడంలో ఇన్వెస్ట్ చేసింది. న్యాచురల్ రిసోర్సెస్ నుంచి ఇంత ఇన్కమ్ వస్తున్నప్పుడు ఇదంతా ఎందుకు చేయటం అని మీకు ఫీలింగ్ రావచ్చు. కానీ ఖతార్ వేరేలాగా ఆలోచన చేసింది. న్యాచురల్ గ్యాస్ బిజినెస్ని రన్ చేయలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ లేకపోతే సీరియస్ ప్రాబ్లం అవుతుందని తెలుసుకుంది ఖతార్. వేరే దేశాల మీద డిపెండ్ అవ్వకూడదని తెలుసుకుంది. ఎఫెక్టివ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అచీవ్ చేయడమే ఖతార్ సాధించిన పెద్ద ఘనత. ఖతార్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి సంబంధాలు మెయింటైన్ చేయాలన్న ఆలోచనని ఎక్కువగా నమ్మింది. 2003లో సౌదీ అరేబియా వాళ్ళు వాళ్ళ దేశంలో ఉన్న అమెరికా బలగాన్ని తొలగించాలని యుఎస్ని కోరింది. అప్పుడు ఖతార్ వాళ్ళ దేశంలో మిలిటరీ బేస్ని స్థాపించమని యుఎస్ఏని కోరింది. అంతేకాదు, దానికి ఎంతో బిలియన్ల డాలర్స్ని ఇన్వెస్ట్ చేసింది ఖతార్. దాంతో సౌదీ అరేబియాకి ఖతార్కి డిఫరెన్సెస్ వచ్చాయి. అయినా సరే వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఖతార్కి స్నేహహస్తాలు లభించాయి. అలాగే అల్ జజీరా మీడియా ఛానల్ని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఖతార్ తన పాపులారిటీని చాటుకుంది. ఖతార్ యొక్క ఇంటర్నేషనల్ పాలసీస్ని ఇష్టపడని సౌదీ అరేబియా యుఏఈతో కలిసి ఖతార్ని బ్లాక్ చేసింది. అయినా సరే తన ఫ్రెండ్లీ రిలేషన్షిప్తో ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఇంకా ముందుకు వెళ్తుంది ఖతార్. ఇక్కడ మనం ఖతార్ పర్సెప్షన్ని, విజన్ని మెచ్చుకోవాల్సిందే. ఇదే కాకుండా 2022లో ఖతార్లో ఫిఫా వరల్డ్ కప్ జరుగుతుంది. దానికోసం ఖతార్ కొత్త ఫుట్బాల్ స్టేడియమ్స్ను నిర్మిస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఖతార్ డెవలప్మెంట్ అవ్వడానికి గల కారణాలు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.